హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా దాది స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాత సహగణ రఘునాథం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపద సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానో సుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నమో విష్ణుపదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యలేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. నిత్యానంద లీలకి 2వ రోజు కార్యక్రమానికి స్వాగతం. మనం కిందటి వారం అదే కిందటి క్లాస్ సెషన్లో నిత్యానంద ప్రభు బాలీలీలలో చర్చించాం. అందులో భాగంగా నిత్యానంద ప్రభు చేసిన తీర్థయాత్రలన్నింటినీ మనం చర్చించుకున్నాం. సో అన్ని ప్రదేశాలు తిరిగి తిరిగి మళ్ళీ లాస్ట్లో మథురాకు వచ్చి మథురాలో అదే వృందావనంలో ఆయన నివాసం ఏర్పరచుకుని ఉన్నాడు. చైతన్య మహాప్రభు యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. చైతన్య మహాప్రభు ఎప్పుడు సంగీత ఉద్యమాన్ని మొదలు పెడతాడు అప్పుడు వెళ్దామని ఎదురు చూస్తూ చూస్తూ అలా రోజులు గడుపుతున్నాడు. అదే సమయంలో అక్కడ నవదీప్లో చైతన్య మహాప్రభు శ్రీవాసాంగన్ అంటే శ్రీవాసాచార్య యొక్క ఇంటిలో హరినామ సంకీర్తనాన్ని మొదలుపెట్టాడు. ఆ విషయం నిత్యానంద ప్రభు తెలిసిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా బృందావనం నుంచి రావడం చెప్పొచ్చేసాడు. రావడమే కాకుండా ఆయన తిన్నగా వెళ్ళి నందనాచార్య అని చెప్పి ఒక భక్తుడు ఉంటాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. నందనాచార్య ఇంట్లో
నిత్యానంద ప్రభు ఎలా ఉన్నాడు, అలాగే చైతన్య మహాప్రభు కూడా ఉంటాడు, తర్వాత మళ్ళీ అద్వైతాచార్య కూడా ఉంటాడు, వీళ్ళందరూ చాలా పరమ భక్తులు ఆయన. ఆయనే కాకుండా వాళ్ళ తండ్రి కూడా చతుర్భుజ పండిత్ అని చెప్పి, తండ్రి కూడా చైతన్య మహాప్రభు భక్తుడు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు. నిత్యానంద ప్రభు ఎల్లగానే నిత్యానంద ప్రభు యొక్క రూపాన్ని నందనాచార్య చూశాడు. ఆయన శరీరంలో వచ్చి సూర్యుని వల్లే తేజస్సు ఎంతో ప్రకాశం వస్తుందట. ఆయన అవధూత అంటే సన్యాసి రూపంలో వేషధారణ ఉంది, చేతిలో ఒక కమండలం, ఎడమ చేతిలో కమండలం ఉంది, కుడి చేతిలో ఒక దండ ఉంది, దండ అంటే దండం, దండ కాదు దండం ఉంది. ఆయన శరీర అంగాలన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏదో అంతర్గతంగా ఏదో ఆలోచిస్తూ నిమగ్నమైనట్టుగా ఇప్పుడు ఉంటాడు, కళ్ళు మూసుకొని ఉంటుండేవాడు. ఇప్పుడు కూడా నోటేమట కృష్ణ నామ జపం జరుగుతూ ఉండేది, నామస్మరణ జరుగుతూ ఉండేది, నామకీర్తన జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఆయన నామజపం యొక్క ఆనందంలో గట్టిగా అలవడుస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుండేవాడు. ఆయన యొక్క ముఖం కొన్ని కోట్ల చంద్రుల కంటే ఎంతో ఎంతో అందంగా ఉండేది. ఆ కొన్ని కోట్ల చంద్రులు కలిస్తే ఎంత అందంలో అంతకన్నా అందం ఉంటుంది ఆయన. ఆయన యొక్క నవ్వు చూస్తే నవ్వే ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవులందరికీ ఒక ఆశాభావంగా, ఆశా కిరణంగా ఉంది ఆయన యొక్క నవ్వు, ఆశాకిరణం. ఆయన నవ్వినప్పుడు కనబడే పళ్ళన్నీ ముత్యాలు పెట్టినట్టుగా, ఒక లైన్లో ముత్యాలు దాంట్లో ముత్యాలు పెట్టినట్టుగా ఉండే కనబడుతుండేవాడ. ఆయన రెండు కళ్ళు చాలా పెద్దగా ఉండడం వల్ల ఆ రెండు కళ్ళు కూడా ఆ ముఖానికి ఇంకా అందాన్ని ఇచ్చేవాడు. ఆయన చేతులు మోకాల కంటే కింద వరకు ఉన్నాయట, అంత పొడవు ఉన్నాయి నిత్యానంద ప్రభు ఒక మోకాళ్ళు. అలాగే నిత్యానంద ప్రభు ఒక ఛాతి చాలా విస్తారంగా ఉంది. ఆయన ఒక కాలు తీవిగా నడటంలో చాలా నిపుణతను సాధించినట్టుగా ఉన్నాయి కాళ్ళు. నిజంగా ఆయన నడక కానీ నడక చాలా కీవిగా ఉండేది. ఆయన మాట్లాడితే అవి, ఆ మాటల్లో ఉన్న పలుకులు కరుణాజ్వాలని వెదజల్లేవాడు. ఇది కొత్త పదం కదా, ఎలా కరుణాజ్వాల అంటే కరుణాజ్వాల రెండు ఒకదాని ఒకటి ఆపోజిట్, కానీ జ్వాల ఏం చేస్తుంది, దహిస్తుంది. అయితే కరుణతో ఉన్న జ్వాల కాబట్టి అదేం చేసేది, ఆ పలుకులు ఎవరైతే విన్నారో వాళ్ళ యొక్క ఈ సంసార బంధాలన్నింటినీ దహించేసేది. అంటే నిత్యానంద ప్రభు ఒక మాట వింటే చాలు ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క సంసార బంధాలన్నీ దహించిపోయేది. ఆ విధంగా ఆయన పలుకులన్నీ కరుణాజ్వాలతో ఉండేవి. ఆ విధంగా ఆయన నవద్వీపులకు వచ్చినప్పుడు ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలియకుండానే జై జై అంటుండేవాడు, ఆయన జయజయలు కొడుతుండేవాడు. అది ఒక ఆయన యొక్క ఇది.
అటువంటి నిత్యానందుని నందనాచార్య చూడగానే వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. పెట్టి అక్కడ ఆయన ఆయన ఇంట్లో ఉంచుకున్నాడు. అది చైతన్య మహాప్రభుకి తెలిసింది. అంటే చైతన్య మహాప్రభు అప్పటికే ఆయన 2-3 సార్లు చెప్పేవాడు వాళ్ళ భక్తులకి, తనతోటి తోటి అనుచరులు అందరికీ చెప్పాడు. అతి త్వరలో మనం ఒక అద్భుత దివ్య పురుషుణ్ణి మనం కలవబోతున్నాం అని చెప్పి, కానీ అందరూ ఏంటి ఎవరా అని అనుకునేవారు, ఎవరా అనేది తెలిసిందా. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు నవదీప్ వచ్చాడని వచ్చేసాడని తెలిసిందో, అంటే నిత్యా చైతన్య మహాప్రభు తెలుస్తుందా, ఎవరు చెప్పుకున్నాడే ఆయన దీన్ని ద్విదృష్టి వల్ల భగవంతుడు కాబట్టి తెలిసిందా, వెంటనే ఆయన యొక్క ఆ మరుసటి రోజు ఉదయాన్నే, ఈరోజు నిత్యానంద ప్రభు వచ్చాడు, నెక్స్ట్ ఉదయాన్నే చైతన్య మహాప్రభు తన యొక్క పూజలు పునస్కారాలు చేసుకుని శ్రీవాస సంఘానికి వచ్చేసాడు సంకీర్తన చేయడానికి. ఆ టైంలో ఆయన అనుచరులు అందరూ వచ్చారు. వస్తే అందరినీ ఈరోజు కీర్తన చేయకుండా అందరూ రండి రండి అని చెప్పి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి చెప్పడం మొదలుపెట్టాడు. మీకు తెలుసా, నాకు నిన్న ఒక అద్భుతమైన కళ ఒకటి వచ్చింది. ఆ కళలో ఎంతో శుభదాయకమైన ధ్వజాలు తో అలంకరించబడిన ఒక అందమైన రథం నా ఇంటి ముందు చూపబడ్డారు. నేను ఏమిటని చూస్తే దాంట్లో ఒక అద్భుతమైన పురుషుడు నాకు దర్శనమిచ్చాడు. ఆయన నీల వస్త్రాలు ధరించాడు, సూర్యుని వల్లే వెలిగిపోతున్నాడు. ఆయన భుజం మీద ఒక పెద్ద నాగలి ఉంది, ఒక చేతిలో కమ్మండలం ఉంది, ఒక దండం తన బట్టలకి వేలాడుతూ ఉంది. నన్ను చూసి నవ్వుతున్నాడు. ఆయన యొక్క చెవులు, ఎడమ చెవికి పెద్ద రింగు, ఒక అద్భుతమైన రింగు ఒకటి వేలాడుతుంది. చెవి రింగు ఇత్యాలు ఒకటి ఉండేదట మనది, వేలాడుతుంది. నన్ను చూస్తూ, ఇది నిమ్మాయ పండితు ఇల్లేనా అని మళ్ళీ 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 అడుగుతున్నాడు. కానీ నాకు నేను నా జీవితంలో ఎన్నడూ కూడా అటువంటి దివ్య పురుషుడిని అంత అందమైన అద్భుతమైన మనిషిని చూడకపోవడం తోటి నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు, ఇది నిమ్మాయి పడ్డది ఇల్లు ఇదేనా, నిమ్మాయి పడ్డది ఇల్లు ఇదేనా అని. నేను కొంతసేపు తేరుకుని ఇదే అని చెప్పాడు. చెప్పి ఎంతో ఆశ్చర్యంతో నేను అడిగాను, మీరు ఎవరు అని. దానికి ఆయన నవ్వుతూ, నేను నీ సోదరుణ్ణి, రేపు కలుస్తాను, రేపు కలిసి మన ఇద్దరం ఒకరికొకరు పరిచయం చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. నా కళ ప్రకారం ఎవరైనా ఎవరో అద్భుత పురుషులు వచ్చి ఉంటారు అంచేత నాకు ఆ పురుషుని చూడగానే సాక్షాత్ బలరాముడే వచ్చాడు అన్నంత భావన కలిగింది. అంతేకాదు నీ కూడా ఆయనలాగే ఎవరు అర్ధ పురుషుడినేమో అనిపించింది నాకు అనేదట. ఈ విధంగా చైతన్య మహాప్రభు నిత్యానందం బలరాముడితో సమానం, నేను కృష్ణుడితో సమానం విషయాన్ని పరోక్షంగా వాళ్ళందరికి చెప్పాడు, అంగీకరించాడు. నేను కూడా అటువంటి ఆయనలాగే అద్భుత మనిషిని ఏమిటని చెప్పి ఆ బలరాముని తలుచుకుంటూ ఇంకా ఆయన యొక్క
దీంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సడన్ గా ఆయన గట్టిగా కేకలు పెట్టాడు, వైన్ ఇవ్వండి వైన్ ఇవ్వండి అని చెప్పి. దానికి ఆ కేకకి అక్కడ ఉన్న భక్తులు అక్కడ చుట్టూ కూర్చుని వాళ్ళందరూ లేచి పాడిపోయారట భయానికి, అంత గట్టిగా అరిచేటప్పటికి. శ్రీవాస్ పండిత్ అదే శ్రీవాస్ ఆచార్య వచ్చి దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభు మీరు అడుగుతున్న వైన్ మీ దగ్గరే ఉన్నాయి, ఏంటది హరినామం, అది మీరు మీ చేతి మీద ఇస్తే కానీ ఎవరు దాన్ని చూడలేరు, అంచేత అది మీ దగ్గరే ఉంది కాబట్టి మీరే అందరికి ఇవ్వాల అని. అయినా సరే ఇచ్చారు చైతన్య మహాప్రభు, ఇంకా ఆ భావంలోనే ఇంకా ఉన్నాడు, భావంలో నుండి ఇంకా ఏం మాట్లాడుతున్నాడో ఒకదానికి ఒకటి కొంత లేకుండా మాట్లాడుతున్నాడు. ఊరుతూ ఆదిశేషుడు ఏ విధంగా ఊపుతుంటాడో ఇలా ఊపుతూ ఉన్నాడు. అట్లా ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ మామూలుగా వచ్చాడు, వచ్చి అంటాడు, నా కళ ప్రకారం ఆ వచ్చిన వ్యక్తి ఎవరో అద్భుత వ్యక్తిలాగా ఉంటాడు, ఎవరో వచ్చి ఉంటాడు నవదీప్కి, ఓ హరిదాస్ ఓ శ్రీనివాస్ శ్రీవాస్ మీరు వెళ్ళి నిలకండి, ఆ గోసాయి ఎవరో కనుక్కొని రండి వెళ్ళనండి. అది కూడా చైతన్య మహాప్రభు యొక్క కోరిక మీదకి వాళ్ళిద్దరూ ఆనందంగా సేవ తీసుకుని వెళ్తారు. వీళ్ళు ఇల్లు తిరుగుతున్నారు, దాంట్లో మధ్యలో వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా భగవంతుడు చైతన్య మహాప్రభు యొక్క లీలల్ని దర్శించుకుంటున్నారు. చైతన్య మహాప్రభు ఆ వచ్చే వ్యక్తి బలరాముడు అంటున్నారు కాబట్టి బలరామ లీలలు కూడా చర్చించుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరు చర్చించుకుంటూ ఆ వచ్చిన వ్యక్తికి ఖచ్చితంగా బలరాముడే ఉంటాడు, సంకర్షణ ఉంటాడు అని అనుకుంటూ వాళ్ళు మొత్తం నవదీప్ అంతా ఎత్తికారు. నవదీప్లో ఇంటింటికి వెళ్ళి ఎత్తికారు, 9 గంటల సేపు ఎత్తికారు. ఉదయం అంతే మన సాయంత్రం కూర్చుంటారు, 9 గంటలకు తిరిగారు, ఎక్కడ కూడా కనపడం. మళ్ళీ వెనక్కి వచ్చి చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు అన్నట్టుగా ఎవరు ఏ వ్యక్తి మన నవదీప్ వచ్చినట్టు ఎక్కడ తెలియలేదు, ఎక్కడ అటువంటి సమాచారం లేదు. మేము నవదీప్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళాం, సన్యాసుల తాలూకా భజన్ కుటీరాలకు వెళ్ళాం, వైష్ణవుల యొక్క ఇళ్ళకి వెళ్ళాం, జ్ఞానుల యొక్క జ్ఞానుల దగ్గరికి వెళ్ళాం, ఆఖరికి నాస్తికుల దగ్గరికి కూడా వెళ్ళి అడిగాం, ఎవరైనా వచ్చారా అని. ఎవరు కూడా అటువంటి సమాచారమే లేదని చెప్పి చెప్తున్నా అని చెప్పారు. వాళ్ళు చెప్తున్న దానికి విని చైతన్య మహాప్రభు నవ్వుతూ ఉంటాడు. ఈ విధంగా చైతన్య మహాప్రభు నెత్తుకోవాలనే ఒక కోరిక మీద ఆయన చెప్తాడు. ఏంటంటే ఆయన నిత్యానంద ప్రభు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు. నిత్యానంద ప్రభు కూడా సామాన్య వ్యక్తి కాదు, ఎందుకంటే ఆయన చూడాలన్నా కూడా దానికి ఆయన కృప కానీ లేదంటే చైతన్య మహాప్రభు గారి కృప కానీ ఉన్నప్పుడు మాత్రమే నిత్యానంద ప్రభుని చూడగలుగుతాం, లేకపోతే చూడలేదు. అది తెలియజేయడం కోసం చైతన్య మహాప్రభు ఈ లీలను చేశారు. నవ్వుకొని వెంటనే, ఎందుకంటే నిత్యానంద ప్రభు కూడా చాలా సామాన్య వ్యక్తి, బలరాము సాక్షాత్తు. ఎవరైనా సరే నిత్యానంద ప్రభుని మా
ఆవాళ భజన తక్కువగా చూసిన చైతన్య మహాప్రభు భక్తులకు కూడా చైతన్య మహాప్రభు కృప ఇవ్వాలని చెప్పి చైతన్య చరితామృతం చెప్తాడు. అంటే ఒకరు చైతన్య మహాప్రభుని బాగా పూజించవచ్చు, కానీ నిత్యానంద బాబుని సరిగా తక్కువ చేస్తే చైతన్య మహాప్రభు తన కృపనివ్వడు. ఆ విధంగా ఇక్కడ ఈయన ఈ గేల ద్వారా అయితే వెంటనే చైతన్య మహాప్రభు లేచి నిలబడతాడు. ఎక్కడ లేడా, ఎవరు రాలేదా, నాతో రండి మనందరం ఏంటి చూద్దాం, ఆయన కలుద్దాం పదండి అంటే అంటే వాళ్ళ వెనకాతల చైతన్య మహాప్రభు వెళ్తా, చైతన్య మహాప్రభు వెనకాతల వీళ్ళందరూ బయలుదేరారు. బయలుదేరి దారిలో మురారి గుప్త ఇంటి ముందుకు వెళ్తుంది, ముందు నుంచి వెళ్తుంటాను. మురారి మురారి నువ్వు వెళ్ళలేదా, మన అవధూత నిత్యానంద వచ్చాడట, ఆయన నందనాచారి ఇంట్లో ఉన్నాడట, మనం కలవడానికి వెళ్తున్నాం పద వస్తా రా అనేటప్పటికి ఆ నిత్య మురారి గుప్త కూడా తనతో పాటు జాయిన్ అవుతాడు. ఈ విధంగా అంటే చైతన్య మహాప్రభు ముందే చెప్పేశాడు, వెళ్ళడానికి ముందే నందనాచారి ఇంట్లో ఉన్నారు. ఆ విధంగా అందరూ ఇంకా వెళ్తున్నారు. చైతన్య మహాప్రభువుకి నిత్యానంద కలుస్తున్నాను అన్న ఆనందంలో ఆయన తన మీద ఆయన భావోద్రేకాలు పెరిగిపోతున్నాయి. నందనాచారి ఇంటికి వెళ్తున్న కొద్దీ ఆయన అడుగులు తడబడుతున్నాయి, ఆయన నల్లాగిపోతున్నాడు. ఈ ఆనందంలో కొన్నిసార్లు అటు వెళ్ళాల్సింది పోయి రివర్స్లో పరిగెడుతున్నాడు, మళ్ళీ కొంతసేపు తెలివి వచ్చి మళ్ళీ ముందు అటు ముందు పరిగెడుతున్నాడు, ఇలాగ ముందు వెనక వెనక అంటే ఒక ఒక పద్ధతిలో వెళ్ళడం లేదు చైతన్య మహాప్రభు. ఆ విధంగా నడుస్తూ కాళ్ళు తడబడుతున్నాయి, తిన్నగా వెళ్ళడం లేదు, ఎవరి మీద పడుతున్నాడో తెలియడం లేదు, ఎటు ఎటు పడుతున్నాడో తెలియడం లేదు. ఇంటి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆయన స్పృహ పోతుంది. ఆ విధంగా చేసుకుంటూ మొత్తం మీద నందనాచారి ఇంటికి చేరారు. అక్కడ వెళ్ళగానే వాళ్ళందరికీ ఒక దివ్యమైన పురుషుడు, మాణిక్యం లాంటి మాణిక్యం లాంటి శరీరంతో ఒక వ్యక్తి తారసపడ్డాడు. అక్కడ ఆయన నుంచి కొన్ని కోట్ల సూర్యులు తేజం అంత తేజవంతంగా కనబడుతుంది, ఆయన శరీరం తేజం తేజస్ వస్తుంది. ఆయన కూర్చుని ఏదో డీప్గా దీర్ఘంగా ఎవరి మీద ధ్యానం చేస్తున్నట్టుగా కనబడుతుంది. అది ఆయన యొక్క ధ్యానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని ఇంత తీవ్రంగా ఇంత ఘోరమైన ధ్యానాన్ని చూసామని చెప్పి అందరూ ఆశ్చర్య, ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడకపోతే మాట్లాడాలన్న ధ్యాసలో కూడా లేరు, అందరూ అలా నిత్యం చూసుకుంటూనే ఉండిపోయారు. అందరు అందరూ కళ్ళు అప్పగించి చూస్తున్నారు, ఎవరి వ్యక్తి ఎంత ఎంత అద్భుతమైన రూపం, ఇంత గాఢమైన ధ్యాస ధ్యానం ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు అని చెప్పి అందరూ ఆ కళ్ళు అప్పగించి ఆయన చూస్తూ వారిని వారు మర్చిపోయారు. మాట్లాడాలని కానీ కదలాలని కూడా అందరూ ఒక కైండ్ ఆఫ్ స్తబ్దులైపోయి చూస్తున్నారు. అక్కడ ఆయనేమో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. వీళ్ళు చూస్తే ఒక విధంగా స్తబ్దుల పిల్లలు కూడా చైతన్య మహాభారతి చూసి ఇంకా లావాలని చెప్పి చిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళాడు, నిత్యానంద దగ్గరికి వెళ్ళాడు. నిత్యానంద ప్రభు తెలిసింది నా స్వామి వచ్చాడు చెప్పి వెంటనే కళ్ళెత్తి చూశాడు. చూసేటప్పటికి ఇంకా నిత్యానంద ప్రభు తన స్వామి అని చైతన్య మహాప్రభుని చూసి ఇంకా పిచ్చివాడు అయిపోయాడు.
అని వెళ్ళి ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ శరీర అంగాలు ఏవి పనిచేయడం లేదు. ఆయన ఆ భావోద్రేకంలో శరీర అంగాలు ఏవి పనిచేయడం లేదు. కళా కళ్ళు అప్పించాల, కళ్ళు ఇలా పెద్ద చేసుకుని చూస్తూ ఉన్నాడు. చూస్తూ కళ్ళతోనే మనిషిని తాగేస్తున్నాడు మొత్తం, ఆయన కందాన్ని అంతటిని తాగేస్తున్నాడు. అంచేత వీళ్ళు మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు ఏమవుతుంది. ఇద్దరు స్వా ఆయన చైతన్య బాబు అక్కడ నిలబడ్డాడు, ఈయన ఇక్కడున్నాడు, ఈ స్తబ్దుడైపో ఉన్నాడు, కదలడం లేదు, ఏం చేయడం అర్థం లేదు. చైతన్య బాబు అంటున్నాడు లాభం లేదని చెప్పి. అప్పుడు గదాధారుని వైపు శ్రీవాసు వైపు చూసి శ్రీవాసుకి చెప్పారు, ఇలా సైక్ చేశాడు. ఆ సైకిల్లో శ్రీవాస్ ఆచార్య అర్థం చేసుకున్నాడు ఏం చేయవాలి. ఏంటంటే భాగవతంలో కృష్ణుని వర్ణిస్తూ ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని చెప్పమని చైతన్య మహాప్రభు సైక్ చేశారు శ్రీవాస్ ఆచార్యకి. ఆ శ్లోకం ఏంటంటే 10వ స్కందం 21వ అధ్యాయం 5వ శ్లోకం. శ్రీవాస కనక కపిసం వైజంతించ మాలం రంధ్రాన్ వేణోరథ రథర సుధ సుధయా పోరాన్ గోపవర్ వృందై వృందారణ్యం స్వపద స్వపద రమణం ప్రావిశద్ గీత్ కీర్తి. అంటే దాని అర్థం ఏంటంటే శిరమునందు నెమలి పెంచమును, చెవులి యందు నీలి వర్ణ కర్ణికార పుష్పములను, స్వర్ణ తేజమును కలిగిన పీత వసనమును, వైజంతి మాలను ధరించి కృష్ణుడు తన నటవర దివ్య రూపం ప్రదర్శించుచు వృందారణ్యమును ప్రవేశించి పాదచిహ్నంచే దాని రమణీయమునచ్చెను. వేణురంధ్రములను అతడు తన అధరామృతమచ్చే గోచరించగా గోపబాలు అతన్ని యశోగానము చేసిరి. ఈ విధంగా కృష్ణుడు యొక్క అందాన్ని వర్ణించి చెప్పిన శ్లోకాన్ని విని నిత్యానందుడు ఒక్కసారి ఏడుస్తూ, గట్టిగా అరుస్తూ ఏడుస్తూ లెగిసి కింద ఒక్కసారి పడతాడు. ఆ పడ్డం ఎలా పడతాడంటే దాని మీద ఒక్కసారి పడేటప్పటికి భక్తులందరూ ఇంతవరకు స్తబ్దుడిగా చూస్తున్నాడు, కృష్ణ అంటారు ఒకసారి. అంటే అంత గట్టిగా పడతాడు, ఆయన ఎముకలు అన్ని ఇరిగిపోయి మృజ్జి అయిపోయి ఉంటాయని, కృష్ణ రక్షించు, ఆయన రక్షించు అని చెప్పి. సో ఆ విధంగా ఇంకా కింద పడి దొరుకుతూ ఏడుస్తున్నాడు. చైతన్య మహాప్రభు అంటాడు శ్రీవాస్ మరోసారి అంటాడు. ఇంకా ఆయన ఆ శ్లోకాన్ని మళ్ళీ చెప్తుంటుంటాడు. ఆ శ్లోకాన్ని వెనుకొద్ది ఈయన ఇంకా పిచ్చి ఇంట్లో ఆ భావోద్రేకం పెరిగిపోతుంటాడు. ఇంకా పిచ్చిగా అరుస్తుంటాడు, ఏడుస్తుంటాడు, లెగుస్తుంటాడు, కింద పడిపోతుంటాడు, అటు పడి కడుతున్నాడు, ఈ పడి కడుతూ గోడను గుద్దుకుంటున్నాడు, ఎవరు చేసుకుంటున్నాడు. ఇంకా ఏం కొంతసేపు నా డ్యాన్స్ వేస్తాడు, కొంతసేపు అలా సైలెంట్ కూర్చుని నవ్వుకుంటూ అలా కూర్చున్నాడు. మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ గట్టిగా కేకలేస్తున్నాడు, గట్టిగా కృష్ణనామం జపిస్తున్నాడు, మళ్ళీ డ్యాన్స్ వేస్తున్నాడు, మళ్ళీ కింద పడిపోతున్నాడు, ఇలాగ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. ఇదంతా చూసి ఇక్కడ భక్తులకు అందరికీ అర్థం అవడం లేదు. ఎప్పుడు కూడా ఇంత భావోద్రేకం ఉన్న వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఎవరు ఈయన? వాళ్ళ యొక్క వారు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క అవస్థ చూసి వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ అవస్థలో ఆయన ఏం చేస్తాడో తెలియదు, గోడలు గుద్దుకుంటున్నాడు, కింద పడి కింద నేల మీద పడి ప్రతిసారి కూడా ఆయన ఎందుకు ఇరిగిపోయేమో అన్నంత యూనో ఇది వస్తుంది. సో అంచేత ఇంకా అవన్నీ చూసి చైతన్య మహాప్రభు అనుకున్నారు, ఇంకా డ్యాన్స్ వేస్తుంటే అవి వీళ్ళందరూ వెళ్ళి ఆయన ఆపాలని ప్రయత్నిస్తున్నారు.
పడకుండా. కానీ నిత్యానంద బాబు ఎగురుతుంటే ఆయనతో పాటు వీళ్ళు కూడా ఎగిరిపోతారు తండ్రి ఎగిరిపోతారు. పడుతుంటే ఇంకా గేంచేలా అర్థం ఉంది, ఎవరు కూడా ఆపలేకపోతున్నారు. లాస్ట్కి చైతన్య మహాప్రభు వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకోగానే ఒక్కసారిగా ఆయన చైతన్య మహాప్రభు పుల్లో కుప్పకుల్పి పడిపోతాడు. కుప్పకుల్పి పడిపోతే చైతన్య మహాప్రభు మధ్య మధ్యలో ఆయన ఎక్కడున్నాడు ఆ కన్నా ఎక్కడున్నాడు నా దగ్గర అని చెప్పి కుప్పకొలు మీద లేస్తాడు. లేచి మళ్ళీ చైతన్య మహాప్రభుని చూస్తాడు. చూసి మళ్ళీ ఎక్స్ట్రెస్లో గెలిపోతాడు. మళ్ళీ భావోద్రోగంలో గెలిపోయి మళ్ళీ ఆలింగనం చేసుకుని ఇద్దరు ఆలింగనం చేసుకుంటారు. అంటే అప్పుడు అంటాడు చైతన్య నిత్యానంద అంటాడు, ఎక్కడున్నాను నీ కోసం ప్రపంచంలో మొత్తం అన్ని అన్ని గుళ్ళు అన్నిట్లో వెతికాను, ఎక్కడా లేవు. ఎంతమందిని అడిగాను నేను ఎక్కడున్నాడు నా కన్నయ్య అని చెప్పి. కానీ వాళ్ళు చెప్పారు ఆయన నవదీప్లో ఉన్నాడు అని చెప్పి, అందుకని నేను ఎత్తుకుంటూ వచ్చాను, ఇక్కడ నేను కనుక్కున్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి పరి నా నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వలేవు, నిన్ను నేను బంధించేశానంట అని మళ్ళీ మోసపోయి పడిపోతాడు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క ప్రేమ భావాలను చూసుకుంటూ ఆయన కూడా తన మెత్తలోకి వెళ్ళిపోయి ఆయన కూడా కన్నీళ్ళు మున్నీరుగా ఏడుస్తూ ఆయన మొత్తం తడిసిపోతుంటాడు. చైతన్య బాబు నిత్యానంద బాబు తడిసిపోయాడు, చైతన్య మహాప్రభు తడిసిపోతున్నాడు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క ప్రేమ భావాలు చూసి ఆయన కన్నీటి నుంచి ఎలా వస్తున్నాయంటే ఒక్కొక్క కన్నులోంచి 7 దారులు పడుతున్నాయి ఆయన కళ్ళ నీళ్ళు. మనకి ఎప్పుడు మనకు ఒక దారి కూడా పడదు సరిగ్గా, చుక్కలే పడుతుంటాయి. ఒక్కొక్క గంటలో 7 దారులు నీళ్ళు నీళ్ళు కారుతున్నాయి చైతన్య మహాప్రభు ఆ భావాన్ని చూసి, నిత్యానంద ప్రభు ఒక భావం చూసి. ఆ విధంగా ఇది చైతన్య మహాప్రభు తన యొక్క భావన ఎలాగుందంటే, రామాయణంలో రావణాసురుడితో లక్ష్మణుడు యుద్ధం చేసినప్పుడు మొన్న మనం కూడా చెప్పుకున్నాం, శక్తిశైలి శాస్త్రాన్ని వదిలి రావణాసురుడు లక్ష్మణ్ మోర్చిపోయేటట్టు చేస్తాడు. అప్పుడు కూడా లక్ష్మణుడు తన ఒళ్ళో పడతాడు. అప్పుడు రాముడు ఏ భావన అయితే పొందాడో అదే భావన ఇక్కడ చైతన్య మహాప్రభు నిత్యానంద తన ఒళ్ళో పడినప్పుడు అదే భావన ఇక్కడ అనుభూతి పొందుతున్నాడు. అది చూసి గదాదా పండిత్ అనుకుంటాడు అంత విచిత్రం. ఇంతవరకు అనంతశేషుడికి నేను మహావిష్ణువుని నారాయణ్ని నా ఒళ్ళో పడుకుంటున్నానని గర్వం ఉండేది. ఆ గర్వం ఈరోజు అడిగిపోయింది. ఎందుకని ఈరోజు అదే అనంతశేషుడు నారాయణ యొక్క ఒళ్ళో ఆశ్రయించి పడుకున్నాడు అని అనుకుంటున్నాడు. అది ఆ భావన నిత్యానందకు అర్థమైంది. వెంటనే డిస్పెట్ హరి 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 అంటున్నాడు. ఆ విధంగా వాళ్ళు నిత్యానంద బాబు మళ్ళీ చూసి చైతన్య మహాప్రభు నిత్యానంద బాబు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు తడిపిస్తున్నారు తన కన్నీళ్ళతోటి. నేను నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని తడుపుతున్నాడు, చైతన్య మహాప్రభు కన్నీళ్ళతోటి నిత్యానంద బాబు జరుపుతున్నాడు. వీళ్ళిద్దరు ఒకరికొకరు అలాగ ఆలింగనం చేసుకుని ఒకరికొకరు చూసుకుని అలాగ స్తబ్దులేవి చూస్తున్నారు. వాళ్ళు ఒకరికొకరు ఏడుస్తున్నారు, ఒకరికొకరు మళ్ళీ నవ్వుకుంటున్నారు, ఏవో సైకిల్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు. అది ఎవరికి అర్థం అవ్వలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు సైకిల్తోటి. ఈ విధంగా వాళ్ళిద్దరూ చాలాసేపు అలా ఉండిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఏమిటో జరుగుతుందా అని చూస్తున్నారు అంతే. వాళ్ళకేం అర్థం అవ్వలేదు. వాళ్ళు జస్ట్ అలా చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆ ప్రేమకు ఎక్స్చేంజెస్, లవింగ్ ఎక్స్చేంజెస్ అవన్నీ చూసుకుంటూ వాళ్ళు అందరూ స్తబ్దులేక అలా ఎదురు అలా చూస్తూనే ఉన్నారు. ఇంకప్పుడు చైతన్య మహాప్రభు అన్నాడు,
ఈరోజు ఎంతో శుభదాయకమైన దినం. ఎందుకంటే ఇటువంటి భక్తిపూర్వక భావోద్రేకాలు ఉన్న వ్యక్తిని నేను ఇప్పుడు చూడలేదు. వేదాల యొక్క సారాంశం అంతా ఏంటంటే ఇటువంటి భావోద్రేకాన్ని పెంపొందించుకోలేదు. అటువంటి భావోద్రేకాలు ఉన్న వ్యక్తిని చూడటం నాకు నా చూడటం నా అదృష్టం. ఈ విధంగా అష్టవికారాలు అంటే ఆయన ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ మా చైతన్య మహాప్రభు నిత్యా ఇద్దరు వాళ్ళిద్దరూ ఒకలా చూసుకుంటూ అంటే వణకడం పొద్దు ముందు అష్టవికారాలు ఏంటంటే వణకడం ఒకటి, చెమటలు కారడం, నోటి అంటే నోటి రాకపోవడం, నురగ రావడం, ఏ వెంట్రుకలు నెక్కి పుచ్చుకునడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ అష్టవికారాలన్నీ ఇటువంటి అష్టవికారాలు ఇంత ఉధృతంగా ఉధృత స్థాయిలో వ్యక్తపరచడం అనేది సామాన్య వ్యక్తి కాదు, సామాన్య వ్యక్తి సాధ్యం కాదు. ఖచ్చితంగా ఎవరికైతే కృష్ణుడి కృప దొరుకుతుందో వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యం. నువ్వులో ఉన్న ఈ శరీరపు ఈ లక్షణాలను బట్టి ఖచ్చితంగా నేను చెప్పాలి, నీ మీద కృష్ణుడి మీద కృప అపారంగా ఉందని. అంచేత నువ్వు కృష్ణ కృపాకి నిధి, కృష్ణ కృపా నిధి. విను నీలాంటి వాడిని పూజిస్తే మన పతిథులు అందరూ ఉద్ధరించబడతారు. కృష్ణుడు నా మీద ఎంతో దయ ఉన్నట్టుంది, అందుకనే నీలాంటి వాడిని పంపించాడు నా దగ్గర. నీలాంటి వాడిని కలవడం వల్ల నా జన్మదమయ్యి నేను కూడా నాకు పొందే అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించాడు ఈరోజు అని చెప్పి చైతన్య మహాప్రభు నిత్యాన్ని చూపించాక పొగుడుతున్నాడు. పొగుడుతుంటే నిత్యాన్ని ప్రభు సిగ్గుపడిపోతున్నాడు. ఏంటి స్వామి, నా స్వామి నేను ఆయన నేను ఆయన పూజిస్తాను, ఆయన నన్ను ఈరోజు పొగుడుతున్నారు అని చెప్పి సిగ్గుపడుతూ ఇంకా మళ్ళీ అంటాడు, నేను ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాను, బృందావనం అంతా తిరిగాను, కానీ ఎక్కడ కూడా నీ ఆచూకీ తెలియలేదు. నేను చాలామంది అడిగాను, ఏమిటి నేను ఎక్కడ చూసినా తొప్పులు ఇవే చూస్తున్నాను, ఎక్కడ కన్నయ్య కనబడడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు చెప్పి, ఎవడు మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అన్నాడు. ఆఖరికి ఒక మహాసాధువు చెప్పాడు, ఆయన ఇప్పుడు నవదీప్లో ఉన్నాడు, మొన్నటి వరకు గయా వెళ్ళాడు, గయా వెళ్ళి గయా నుంచి మళ్ళీ నవదీప్ వెళ్ళిపోయాడు, అక్కడికి నువ్వు వెళ్ళని చెప్పాడు. అది వినగానే నేను నవదీప్కి వచ్చాను. అందులో నవదీపు పద్ధతులను ఉద్ధరించడంలో చాలా గొప్ప ప్రదేశం అని విన్నాను. నేను పద్ధతులను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఉద్ధరించబడ్డానికి. ఇక్కడికి వచ్చేటప్పటికి హరినామ సంకీర్తన అని విన్నాను. ఎవరో నారాయణ వేషాలు నారాయణ అవతరించాడు, ఆయన హరినామ సంకీర్తన చేస్తాను విన్నాను, అది నువ్వే ఆయన అంటావు అని చెప్పి ఆయన వెళ్ళి చైతన్య మహాప్రభు కాలు పట్టించుకుంటాడు. నిత్యానుభవి చైతన్య మహాప్రభు వెంటనే నిత్యానుభవి కాలు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. నిత్యానుభవి తిరుగుతారు, ఇంకా వాళ్ళ ఇద్దరు ఒకరి కాలం పట్టుకోవడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, కానీ ఇద్దరు ఎవరికి దొరకలేదు ఒకరి కాలం. ఈ విధంగా వాళ్ళిద్దరు చూసుకున్నారు, వాళ్ళిద్దరి దాకా ఈ ఆటను చూసి మిగతా వాళ్ళందరూ జై 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 అని చెప్పి హరి బోల్ హరి బోల్ హరి బోల్ అంటారు భక్తులు. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ ఏమో చేశారు. వాళ్ళిద్దరిని చూసి వీడు అనుకుంటున్నారు, మురారి గుప్త అన్నాడు ఏంటంటే ప్రభు చైతన్య మహాప్రభు అంటున్నాడు, ప్రభు నాకేం అర్థం లేదు, నేను నువ్వు మేము మీరు నువ్వు అన్నీ మాట్లాడుతున్నారు, ఎవరు నువ్వు అంటున్నావు ఎవరు మేము అంటున్నావు, అసలు మీరు అన్నప్పుడు నీ లెవెల్లో మేము ఎలాగ వస్తామో మాకేం అర్థం అంటాడు. అదే శ్రీవాస పండిత్ అంటాడు, ఎలాగ అర్థం అవుద్ది, ఎలాగైతే శివకేశవుల మధ్య ఉన్న భేదాన్ని జనాలు అర్థం చేసుకోలేరో అలాగే వీళ్ళ మధ్య వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణని ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్పి ఆయన అంటాడు. ఇంకొకటి అంటాడు గదాధర పండిత్ అంటాడు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ ప్రేమ
కలాపాలు ఎలాగున్నాయంటే రామలక్ష్మణ్ మధ్య జరుగుతున్న ప్రేమ కలాపాలు లాగా అవుతున్నాయి ఇంకొక అన్నారు. ఇంకొక అన్నారు ఇద్దరు కూడా యూనో మనమొదల్లా ఉన్నారు ఒకరికి మించి ఒకరు. వాళ్ళ ఇద్దరు రూపాలు చూస్తుంటే నాకు మతిపోతుంది అన్నమాట. ఇంకొక ఆయన అన్నాడు వీళ్ళిద్దరు కృష్ణ బలరాములా ఉన్నారు అని. ఇంకొక వ్యక్తి అన్నాడు చైతన్యరావు నాకు నారాయణలా కనబడుతున్నాడు, నిత్యానుభవ ఆదిశేషులా కనబడుతున్నాడు, నారాయణ ఒళ్ళు ఆదిశేషు శరణ్ తీసుకున్నట్టుగా ఉంది నన్ను చూస్తుంటాను. ఇంకొకటి మళ్ళీ అంటున్నాడు వీళ్ళిద్దరు నాకు చూస్తుంటే కృష్ణార్జునులా కనబడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా అయితే వాళ్ళు కృష్ణార్జునులు ఏ విధంగా ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఆ విధంగా జరుగుతుంటుంది అని చెప్పి అందరూ ఒకరికొకరు వాళ్ళిద్దరి యొక్క అందాన్ని వారి యొక్క వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని పొగుడుకుంటూ చేస్తున్నారు పొగుడుకుంటున్నారు. ఈలోపు చైతన్య మహాప్రభు నిత్యానందం దగ్గరికి వచ్చి అంటాడు నిత్యానంద రేపు పౌర్ణమి చేద్దాం వ్యాస పౌర్ణమి, ఎక్కడ మనం వ్యాస పౌర్ణమి ఎక్కడ చేద్దాం అంటావు అని అంటాడు అని అడుగుతాడు. ఎక్కడ చేద్దాం అనుకుంటావో ఆలోచించుకుని చెప్పండి చెప్పి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెంటనే నిత్యానంద అప్డేట్ చూసి శ్రీవాసాచార్య దగ్గరికి వెళ్ళి పట్టుకుని వస్తాడు, లాక్కుని వస్తాడు. లాక్కుని వచ్చి చైతన్య బాబుకి అంటాడు ప్రభు మహాప్రభు ఈ బ్రాహ్మణ ఇంట్లో మనం చేద్దాం అంటాడు. అనగానే వెంటనే చైతన్య మహాప్రభు అంటాడు శ్రీవాస్ నీకు పెద్ద పెద్ద బాధ్యత ఇస్తున్నాం, రేపు ఈ వ్యాస పూజకు కావాల్సిన సామాన్లన్నీ నువ్వు రెడీ చేసి ఈ పెద్ద బాధ్యత నువ్వు నెరవేర్చంటాడు. అందుకనే శ్రీవాస పండిత్ అంటాడు శ్రీవాస పండిత్ అంటాడు ఇది ఏం పెద్ద పని, వ్యాస పూజకు కావాల్సిన అన్ని సదుపా అన్ని దంచులు దగ్గర ఉన్నాయి రెడీగా ఉన్నాయి, గంధం ఒక్కలు తమలపాకులు మళ్ళీ ఫ్లవర్స్ అగరబత్తులు కర్పూరం పొత్తులు నెయ్యి అన్నీ ఉన్నాయి మా ఇంట్లో, కావాల్సింది ఒకటే ఆ వ్యాస పూజ ఎలా చేయాలో తెలిపే పుస్తకం ఒకటి కావాలి, అది నేను సంపాదిస్తే రేపు అన్నీ రెడీ అయిందంటే దానికేం టెన్షన్ పడట్లేదు అన్నీ నేను అరేంజ్ చేస్తాను చెప్తాను అనేటప్పటికీ ఇంకా చైతన్య మహాప్రభు ఎంతో ఆనందిస్తాడు. ఆనందించి నిత్యానంద దగ్గరికి వచ్చి అంటాడు నితాయ్ మరి రేపు మనం శ్రీవాస్ ఇంట్లో వ్యాస పూజ చేయబోతున్నాం కాబట్టి మరి ఇప్పుడు అక్కడికి వెళ్దామా అంటాడు. అంటే ఇవన్నీ సంభాషణ ఎక్కడ జరుగుతుంది, నందనాచారి ఇంట్లోనే జరుగుతుంది ఇంతవరకు అలాగే అని చెప్పి ఇంక ఇద్దరు బయలుదేరుతారు ఇద్దరు డ్యాన్స్ చేసుకుని వస్తున్నారు. ఆ డ్యాన్స్ చూస్తూ అందరూ జనాలు అందరూ చెక్కుపోతున్నారు అంతమంది. అలా చేసుకుంటూ వచ్చి వచ్చి శ్రీవాస్ ఇంటికి రాగానే చైతన్యబాబు అంటాడు తలుపులు వేసి అని చెప్తాడు ఎవరిని రానవద్దని. ఒక శ్రీవాస్ యొక్క బంధువులు తప్ప బంధువులు ఈ చైతన్య మహాప్రభు యొక్క దగ్గర అనుచరులు మొత్తం తప్ప ఇంకెవరు కూడా లోపల అక్కడ డ్యాన్స్ వేస్తారు ఇద్దరు. చైతన్య మహాప్రభు నిత్యానందం డ్యాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళ అనుచరులు అందరూ పిచ్చెక్కిపోతున్నారు, కొంతమంది స్తబ్దులు అయిపోయి చూస్తున్నారు, కొంతమంది ఏమో చివరికి అవుతున్నారు, కొంతమంది రోమాంచాలు ఎక్కువ ఎక్కువ రోమాలన్నీ ఎక్కడ ఎలా చూస్తూ ఉన్నారు, కొంతమంది కింద పడి దొరుకుతున్నారు, కొంతమంది ఎగురుతున్నారు వాళ్ళతో పాటు, వాళ్ళు ఎంత హైట్ పెరుగుతున్నా వీళ్ళు కూడా అలాగే ఎగిరిపోతున్నారు, ఒకళ్ళ మీద ఒకరు పడుతున్నారు, ఎవరు ఒకరి మీద ఒకరు పడుతున్నారు, ఒకరి కాలు ఒకరు దొక్కుతున్నారు, ఎవరికి ఏం తెలియడం లేదు అందరూ ఎగురుతూనే ఉన్నారు. కొంతమంది గట్టిగా ఏడుస్తున్నారు, కొంతమంది గట్టిగా హరి 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 అని ఎగురుతూ ఉన్నారు అరుస్తూ అంతే గంగాలు అక్కడ ఏ కీర్తన అవుతుందో తెలియదు, వీళ్ళు హరి 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 మళ్ళీ ఎందుకు బొద్దు కట్టు కూర్చున్నారు కొంతమంది. ఇలా భక్తులందరూ వీళ్ళ యొక్క నాట్యాన్ని చూసి వారి వారి భావనలో వాళ్ళు
వారి యొక్క భావాలు వ్యక్తపరుస్తూ కేకలేస్తున్నారు, కేరింతలేస్తున్నారు, డాన్స్ వేస్తున్నారు, ఒకరికొకరు తోసుకుంటున్నారు, ఒకరికొకరు చేసుకుంటున్నారు. ఈ విధంగా మొత్తం అందరూ ఆ హరినామ సంకీర్తనలో లీనమైపోయి డాన్స్ చేసుకుంటున్నారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్నారు. ఎలా డాన్స్ చేస్తున్నారు అంటే ఆ డాన్స్కి వాళ్ళ ఒడ్డి మీద బట్టలు ఉన్నాయా లేదా, అది తెలివి ఉందో లేదు తెలియదుంటే లేదు, తెలివి లేదా తెలియటం లేదు, వాళ్ళు తెలివి ఉండే డాన్స్ చేస్తున్నారా లేకపోతే తెలివి లేక డాన్స్ చేస్తారా తెలియదు. కొన్నిసార్లు అప్పటికప్పుడు కాళ్ళు తడబడుతున్నాయి, కొంచెం అప్పటికప్పుడే మళ్ళీ మామూలుగా డాన్స్ చేస్తున్నారు, ఇలాగా చేస్తున్నారు. మధ్య మధ్యలో వాళ్ళిద్దరు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవరు ఇద్దరు ఎవరు గెలవలేకపోతున్నారు. ఆ విధంగా చేస్తున్నారు. చైతన్య మహాప్రభు డాన్స్ వేసి ఎగురుతుంటే చెప్తారు, ఆ డాన్స్లో ఎగిరినప్పుడు ఆయన కాలు ఆయన తల మీదకి వచ్చి పడుతుంది, టచ్ చేస్తున్నారు ఆ విధంగా. సో ఆ విధంగా ఆయన డాన్స్ చేస్తున్నాడు. నిత్యానందపు డాన్స్ ఎగిరి ఎగిరి కింద పడితే భూకంపం వచ్చి భూమి అంతా కదులుతుందని ఆ విధంగా ఇద్దరు డాన్స్ చేస్తుంటే వాళ్ళ వాళ్ళ డాన్స్ చేసి చేసి ఇంకా చాలాసేపు అయింది. ఇంకా చైతన్య మహాప్రభు మళ్ళీ నిత్యానందపురం ఒక నిత్యానందపురం చూస్తూ చూస్తూ ఆయనతో డాన్స్ చేస్తూ చేస్తూ బలరాముని యొక్క భావనలోకి వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయి తిన్న వెళ్ళిపోయి శ్రీవాస ఆచార్య యొక్క ఆ విష్ణు యొక్క ఆరాధన మందిరంలో సింహాసనం మీద కూర్చునిపోయి కూర్చునిపోయి వారిని ఇవ్వండి వారిని వైన్ ఇవ్వండి వైన్ ఇవ్వండి అని చెప్పి అరుస్తున్నాడు. అరిసి తర్వాత వెళ్ళి నిత్యాల బాబు చూసి నాకు నాకు ఆ హలా నువ్వు అంటాడు, హలము గద రెండు ఇవ్వు అంటాడు. నిత్యాల బాబు ఇలాగిస్తాడు, చైతన్య బాబు తీసుకుంటాడు. చాలా మందికి నిత్యాల బాబు ఇలా ఇవ్వడం, చేతులు ఇలాగ ముందు చాపడం, చైతన్య బాబు తీసుకోవడానికి కనబడుతుంది, కానీ ఏమి ఇక్కడ ఏం కనబడుతుంది. కానీ కొంతమందికి మాత్రం ఎవరికైతే వీళ్ళ మీద వీళ్ళ యొక్క ప్రత్యేక కృప దొరికిందో వారు మాత్రం చూడగలుగుతారు, నిత్యానంద ప్రభు నిజంగా హలాన్ని గదని చైతన్య మహాప్రభు ఇచ్చాడు, చైతన్య మహాప్రభు దాన్ని స్వీకరించాడు. ఇంకా అది చూసిన తర్వాత తర్వాత నాకు వారిని కావాలి వారిని ఇవ్వండి అంటాడు. వారిని ఇవ్వండి, వారిని ఎక్కడికి తీసుకొస్తారు? అందరూ ఆశ్చర్యపోతారు, వారినా వారిని ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు అని చెప్పి. అప్పుడు తిరుగు శ్రీవాస ఆచార్య ఏం చేస్తాడంటే వెళ్ళి గంగా నీళ్ళకి తీసుకొచ్చి వారిని ఇస్తాడు, అనగా గంగా నీళ్ళు తాగుతున్నాడు తాగుతున్నాడు అని చెప్పి భక్తులందరూ కూడా తీసుకొచ్చి గంగకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆయన ఎన్ని ఇస్తున్నాడు అన్ని తాగేస్తున్నాడు చైతన్య మహాప్రభు. చదివి తాగుతూ తాగుతూ మధ్యలో గట్టిగా ఆడుతూ నాడా 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 అని అరుస్తున్నాడు చైతన్య మహాప్రభు. నాడని తీసుకురండి వెంటనే, ఎక్కడున్నాడు నాడని తీసుకున్నాడు నాడా నాడా అంటున్నాడు. ఎవరికి అర్థం నాడా ఎవరు? అందరూ వెళ్ళి అడిగారు, స్వామి ఇన్ని రోజులు మేము ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఈ నాడా పేరుతో ఉన్న భక్తులు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరి నాడా అంటారు. అంటే నాడా మీకు తెలియదు, ఎవరి యొక్క ఏడుపు విని ఎవరి యొక్క ఆ కేకలు విని ఎవరి యొక్క పిలుపు విని నేను వైకుంఠానికి వదిలొచ్చానో, ఎవరినైతే మీ అందరూ అద్వైతాచార్య అని అంటున్నారో ఆయన్ని పిలుచుకుంటాడు అంట. అనగానే ఇంకా అందరు జనాలందరూ చూస్తారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలని చెప్పి. ఈలోపు ఆయన మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అంటాడు, మళ్ళీ నేనైనా విచిత్రంగా వ్యవహరించానా, వ్యవహరిస్తే నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ అడుగుతున్నాడు. ఇది అందరూ అంటారు ఏం లేదు అంత సీరియస్ అయితే కాదులేండి అంటారు అని. ఆ విధంగా చైతన్య మహాప్రభుని చైతన్య మహాప్రభు అడిగిన దానికి వాళ్ళందరూ నవ్వుకుంటారు కూడా. నవ్వుకున్న తర్వాత ఇంకా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు దగ్గరికి వస్తాం. వచ్చి నిత్యానంద ప్రభు ఇంకా అప్పటికి ఇంకా ఆయన
అదే భావంలో ఉన్నాడు, ఇంకా డాన్స్ చేస్తున్నాడు, ఇంకా ఏమో దొర్లుతూనే ఉన్నాడు, ఏడుస్తున్నాడు, చేస్తున్నాడు. ఈ మిగతా వాళ్ళందరూ ఈయన్ని చైతన్య మహాప్రభుని శాంతం చేశారు కాబట్టి ఈయన కూడా శాంతం చేద్దాం ప్రయత్నిస్తున్నారు, కానీ కుదరడం లేదు. అందరినీ ఒప్పు తిప్పేస్తున్నాడు, ఒప్పు తిప్పేస్తున్నాడు ఆయన. నేను అందరు పట్టుకున్నా సరే ఎవరు కూడా పట్టుకోలేకపోతున్నారు, లాపల్లా అని చెప్పి చైతన్య మహాప్రభుంటాడు, నిత్య శాంతం చేయి, మనం వ్యాస పూజ చేయాలి రేపు అంటాడు. అందుకనే శాంతం అయిపోతాడు. అప్పుడు వచ్చి చెప్తాడు, నేను రేపు ఉదయం వస్తాం, నువ్వు రాత్రికి ఇక్కడే ఉండు, ఎటువంటి అల్లరి చేయొద్దు, చక్కగా పడుకో అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు. ఉదయం వచ్చి కలుస్తాను. అక్కడ చైతన్య మహాప్రభు నిత్యాలు రాత్రంతా కూర్చొని కృష్ణనామం జపిస్తూ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ కృష్ణ కృష్ణ అని చెప్పి పెద్ద కేకలు వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఆ అష్టవికారాలు ప్రదర్శిస్తున్నాడు. అందులో ఆయన యొక్క దండాన్ని మొత్తం ఇరిపేడేస్తాడు, ఆయన దండాన్ని ఆయన ఇరిపేస్తాడు. ఆ చేతిలో కమండాన్ని కొన్ని ఆ దీంట్లో ఏదో కొడతారు, దేన్ని కొట్టారు, మొత్తం మొక్కలు మొక్కలు కొట్టుకుంటుండ అయిపోతుంది. పక్కన ఆయనతో పాటు శ్రీవాస్ పండితుని యొక్క తమ్ముడు అమ్మాయి అమ్మాయి పండిత్ ఆయన పడుకుంటాడు. పాపం వదిలే చూస్తే ఆయనకి ఏంటంటే చీకట్లో ఏం కనబడదు, ఈయన ఈయన అరుపులే వినబడుతున్నాయి, నిద్ర రాలేదు. కానీ వదిలి చూసేటప్పటికి దండం మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి ఉంది, కమండలం ముక్కలు అయిపోయి ఉంది. ఏం చేయాలక, శ్రీవాస్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అన్న అన్న ఇలాగ అయిందని నాకు చెప్పాల్సింది, వెళ్ళి చైతన్య మహాప్రభు చెప్పు, నేనేం చేయగలను అంటారు. అందరూ పరిగెట్టుకు వెళ్ళి చైతన్య మహాప్రభు చెప్తారు, మొత్తం పరిగెట్టుకు వస్తారు. వచ్చి చూసేటప్పటికి ఇంకేముంది, దండం ముక్కలు అయిపోయి ఉంది, ఆయన కమండలం మొత్తం గుండగుండ అయిపోయి ఉంది. చైతన్య మహాప్రభు చూసి నిత్యానందం లేపుతాడు, లేదు నిత్యానందా లేదు, మనం వ్యాస పూజ చేయాలి కాబట్టి ఈరోజు వ్యాస పూజ కాబట్టి మనం వెళ్ళి స్నానం చేసుకోవద్దాం పదా అని చెప్పి గంగ తీసుకెళ్తాడు. గంగ తీసుకెళ్ళి చైతన్య మహాప్రభు ఇరిగిపోయిన దండాన్ని కూడా పట్టుకుని వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఆ దండాన్ని గంగానదిలో అక్కడ కలిగేస్తాడు. నిత్యానందం గంగా దగ్గర గంగానదిని చూడగానే లోపలికి వెళ్ళిపోయి ఇంకా గెంతులేస్తుంటాడు చిన్నపిల్లలాగా. అందరూ ఆయన లోపలికి వెళ్ళిపోతుంటాడు, వీళ్ళు అందరూ భక్తులు అందరూ వెళ్ళి లాగుతుంటారు, మళ్ళీ వెనక లాగుతుంటారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ లాగుతుంటారు. ఇంకా అప్పుడు కొన్ని లోపల కొన్ని ముసళ్ళు కనబడతాయి, ఒక పెద్ద ముసలు కనబడేటప్పటికి ఇంకా లోపల లోపలికి వెళ్ళిపోతారు. నిత్యాలు నిత్య ఎంత పిలిచినా సరే కాదు, లోపలికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి ఆ ముసళ్ళలోకి వెళ్ళిపోయి ముసలు పట్టుకొని కొట్టి హరినామ చేయి హరినామ చేయి అంటుంటాడు. అనేటప్పటికి ఇంకా వీళ్ళు అందరూ వచ్చి చెప్తారు, చేయ మహాప్రభు నిమాయ్ ఇది చూస్తుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు చూడు పిలిస్తే. అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు పిలుస్తాడు, నిత్యాయ్ వెనక రా చెప్పి, అలాగే మళ్ళీ వెనక వస్తాడు, వచ్చి బుద్ధిగా ఉంటాడు, స్నానాలు చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడ చైతన్య మహాప్రభు శ్రీవాస పండితుని ఈ వ్యాస పూజ కార్యక్రమానికి మెయిన్ పూజారిగా అపాయింట్ చేస్తాడు. చేసి ఆ వ్యాస పూజ నిత్యానంద ప్రభుతో చేయించండి ఆ పూజ అంతా అని చెప్తాడు. అలాగే అంటారు, నిత్యానంద ప్రభుకు కూర్చోబెడతాడు, కూర్చోబెట్టి దండిచ్చి నితాయి వెళ్ళి వ్యాసదేవుడికి ఫోటో, అదే ఫోటో అది ఫోటో లేదంటే విగ్రహానికి మాలయ్య అని చెప్తాడు. ఈయన పట్టుకున్నాడు, అలాగే 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 అంటున్నాడు, అందుకని కథలో ఏం చేయట్లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు మొత్తం అంతా, ఆయన అక్కడ ఈ వేరే లోకంలో ఉన్నాడు, హరినామ చేసుకుని లోపల స్వరంలో ఉన్నాడు. నితాయ్ నీకే చెప్తాను టైం అవుతుంది వెళ్ళంట, అలాగే 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 అంటున్నాడు. కానీ కథలో లేదు, ఇంకేం చేయాలి అర్థం అవ్వక మళ్ళీ వస్తారు, మళ్ళీ రాదు, మళ్ళీ వచ్చి చైతన్య మహాప్రభు చెప్తాడు. ఆయన ఏం ఊహికడ కథల్లో లేదు, ఆయనకి అర్థం అవ్వడం లేదు, ఎక్కడున్నాడు తెలియదు బాబు, నాకేది నాకేం అర్థం అవ్వడం లేదు, ఏం చేయాలో చెప్పు నువ్వు చెప్పండి. అప్పుడు చైతన్య మహాప్రభు వస్తాడు, వచ్చి నితాయ్ అనగానే ఇలా చెప్తాడు, వస్తే వెళ్ళి వ్యాసదేవుడికి మాలేసి వ్యాస పూజ మొదలుపెట్టంటాడు. ఎందుకంటే మనకి మన ఆనవాయితీ అది, ఆయన కృప వల్ల మనందరూ శాస్త్రాలు పొందాం,
మనం ఆయన పూజించడం వల్ల మన శాస్త్రాన్ని అర్థం చేసుకుని మన భక్తి సరిగ్గా చేయగలుగుతామని చెప్తారు. అని చెప్పేటప్పటికి ఇలా తీసుకొచ్చి చైతన్య మహాప్రభు చేస్తారు వేసి ఆ విధంగా అక్కడ చైతన్య మహాప్రభు వేసి వేసిన తర్వాత మళ్ళీ ఇంకా దగ్గరుండి చైతన్య మహాప్రభు నిలబెట్టి దగ్గర నిలబడి వ్యాస పూజ అంతా చేయిస్తాడు. చనిపోతే చేయించిన తర్వాత అంటాడు, శ్రీవాస్ ప్రసాదం తీసుకురా అంటాడు. అంతే శ్రీవాస్ అంటే ఆ రోజు చేసిన కొండలు కొండలు తీసుకొస్తారు ప్రసాదం. తీసుకొస్తే అందరినీ కూర్చోబెట్టి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఇద్దరు కూడా వడ్డించి పెడతారు. వడ్డించి అందరికీ భోజనాలు పెట్టి అందరితోటి అందరూ ఎంత తృప్తిగా ఫోన్ చేస్తారు. అది చైతన్య మహాప్రభు యొక్క ఈ యాక్చువల్గా బృందావన దాస్ ఠాకూర్ ఒక వరదానం ఇస్తాడు. ఎవరైతే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలిసిన ఈ లీలని శ్రద్ధగా వింటారో వాళ్ళకి కృష్ణ ప్రేమ భక్తి రెండు కూడా లభిస్తుంది. సో ఈ విధంగా ఇది చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క కలయిక ఈ విధంగా జరిగింది. దీని తర్వాత నిత్యానంద ప్రభు చైతన్య శ్రీవాసాచార్య యొక్క ఇంట్లోనే కొన్ని రోజులు ఉంటాడు. అక్కడ కొన్ని లీలలు చేస్తాడు. అవన్నీ ఎక్కడ ఏం చేశారంటుంది, ఏం చేసి వచ్చేవారు మనం చూ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరి ప్రశ్నలు రావు? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. నాకు నిన్న క్లాస్ లో చిన్న డౌట్ ఉంటుంది ప్రభుజీ, ఆఫ్టర్నూన్ క్లాస్ లో. అదా ఈరోజు క్లాస్ లో ఎవరు ఉన్నాయో చూడు. ఈరోజు అయితే లేదు, ఆ రోజు యోగమాయ మాయా గురించి తర్వాత చూద్దాం. జస్ట్ నిత్యానంద మహాప్రభు ఇస్ నన్ అదర్ దెన్ లార్డ్ బలరామ్. సో వై ఆల్వేస్ లార్డ్ బలరామ్ అసిస్ కృష్ణ ఇన్ హిస్ పాస్ టైమ్స్? నిత్యానంద మహాప్రభు ఎవరో కాదు కానీ లార్డ్ బలరామే, రైట్? సో వై ఆల్వేస్ హీ ఓన్లీ అసిస్ట్ కృష్ణ ఇన్ హిస్ పాస్ టైమ్స్? ఎందుకంటే బలరామ్ ఈజ్ ది టాప్ మోస్ట్ సర్వెంట్. సర్వెంట్స్ మొత్తంలో బలరామ్ మించి సర్వెంట్ ఎవరు లేరు. సేవ చేసే భావం ఉన్నవాడు సేవను ఎప్పుడు వదలడు, ఏదో రకం సేవ చేస్తూనే ఉంటాడు. ఇచ్చిన ఒకవేళ అంచేత బలరాముడికి సేవ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన సేవ చేస్తూనే ఉంటాడు. మన ఇంట్లో కొంతమంది ఉంటారు ముసలి వాళ్ళు, వాళ్ళు ముసలి అయిపోయినా సరే వాళ్ళు పనులు చేయలేకపోయినా సరే చేయలేకపోయినా సరే కూర్చోరు ఒక చోట, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది అలవాటు, మనం పనులు ఇవ్వం వాళ్ళకి అయినా సరే వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇళ్ళల్లో. అదేవిధంగా బలరాముడికి సేవ ఇవ్వాల్సిన అవసరం లేదు. హీ డస్ ఇట్, అంతే, అది ఆయన స్వభావం. అందుకని ప్రభుపాద వాళ్ళు అంటారు కృష్ణుడికి బలరాముడికి తేడా ఏంటంటే కృష్ణ ఈజ్ ది పర్సనాలిటీ గాడ్ హెడ్, 15 పర్సనాలిటీ గాడ్ హెడ్, అలాగే బలరాముడు సుప్రీం సర్వెంట్, సుప్రీం పర్సనాలిటీ సర్వెంట్ గాడ్ హెడ్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ సర్వెంట్ గాడ్ బలరాముడు. దాసభావంలో ఆయన మించినవాడు కావాలి. ఈవెన్ ఈవెన్ లార్డ్ శివ, శివ కూడా, శివుడు కూడా మించిపోతాడు.
శివ ఈజ్ టాప్ మోస్ట్ వైష్ణవ ఇన్ ది మెటీరియల్ క్రియేషన్. ఈ భౌతిక జగత్తులో అంతకు మించిన భక్తుడు ఇంకెవరు లేడు. అండ్ బలరాముడు భౌతిక ఆధ్యాత్మిక జగత్ రెండింటిలోకి మించి టాప్ మోస్ట్, రెండింటిలోనూ టాప్ మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదకి జయ, నిత్యానంద ప్రభుకి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో యోజ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంత కోటి వైష్ణవ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సర్వస్వ నమః హరే కృష్ణ.